అందరికీ నమస్కారం నేను మీ ప్రసాద్ ని వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీ తెలుగు విహారి ఇవాళ నేను మా పేరెంట్స్ ఊర్లో ఉన్న ఆయన జంగారెడ్డిగూడెంలో ఉన్నాను పశ్చిమ గోదావరి జిల్లా అయితే ఇప్పుడు మీకు తెలుసు మనం అంతా సంక్రాంతి పండుగల్లో ఉన్నాం ఇవాళ ఫస్ట్ రోజు భోగి పండుగ భోగభాగ్యాల భోగి పండుగ శుభాకాంక్షలు ఇప్పుడు జంగారెడ్డిగూడెంలో ఉన్నాము మా నాన్నగారు అంటే మా పేరెంట్స్ ఉంటారు ఈ ఊర్లో వాళ్ళని విజిట్ చేయడానికి ఇక్కడికి వచ్చి ఇక్కడి నుంచి వేరే ప్లాన్స్ అవి ఉన్నాయి నేను అవన్నీ తర్వాత ఒక వీడియో చేస్తాను ఇప్పుడు ఏంటి అంటే ఇక్కడ జంగారెడ్డిగూడెంకి దగ్గరలోనే కురువైగూడి అనే ఊరు ఉంది అయితే అక్కడ హనుమంతుల వారి గుడి ఉందన్నమాట అయితే ఆ గుడిని మధ్య ఆంజనేయ స్వామి గుడి అంటారన్నమాట దాని లింక్ అవి డిస్క్రిప్షన్ లో ఇస్తాను అడ్రస్ అవన్నీ కూడా ఇస్తాను చాలా మహా మహిమాన్విత దేవుడు స్వయంభూగా వెలిశాడు ఒక స్వామీజీ గారు అక్కడ తపస్సు చేసుకుంటూ ఉంటుంటే అయితే అక్కడ ఎర్రకాలవ అని ఒక పక్కనే నది ఉందన్నమాట పారుతో వెళ్తుంది అయితే ఒకసారి వరదల్లో మధ్య చెట్టు మొదల్లో స్వామివారు గురుగారికి కనిపించారన్నమాట సో అప్పుడు గుడిగా కట్టి చిన్నగాను ప్రతిష్ఠించి చేశారన్నమాట నేను ఇక్కడ ఈ ఊర్లో ఒక 20 ఇయర్స్ నుంచి ఉంటున్నాము అయితే ఆ గుడి అప్పుడు చాలా చిన్నది అంత డెవలప్మెంట్ లేదు జస్ట్ ఒక స్వామీజీ అండర్లో ఉండేది బట్ ఆ తర్వాత ఏంటంటే ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు తీసుకున్నారన్నమాట ఆ ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ తీసుకున్న తర్వాత ఇంకా అసలు గుడికి కళ వచ్చింది మామూలుగా రాలేదన్నమాట కళ మీకు అక్కడ విజువల్స్ అవి చూపిస్తాను తప్పకుండా వెళ్ళి దర్శనం చేసుకుంటే చాలా మంచిది చాలా అంటే చాలా మంచిది అన్నమాట అంటే మెయిన్ ఏంటంటే అక్కడ భక్తులందరూ ప్రదక్షిణాలు చేస్తూ ఉంటారు 11 ప్రదక్షిణాలు చేసి మొక్కుకొని ఆ తర్వాత వచ్చి మళ్ళీ 108 ప్రదక్షిణాలు చేయడం సో స్వామివారు కూడా చాలా అందంగా చాలా బాగుంటారు హనుమంతుడిగా జై శ్రీరామ్ హనుమాన్ మరి అయితే పక్కనే ఉపాలయం కూడా ఉందన్నమాట అది వెంకటేశ్వర స్వామివారి గుడి దేవేరులు ఇద్దరితోనూ ఉంటారు స్వామివారు అక్కడ అది కూడా నేను మీకు చూపిస్తాను విశాలమైన ప్రాంగణంలో గుడి ఉంటుంది అయితే ఇప్పుడు మా ఇంటి నుంచి వెళ్తున్న దారిది ఇది జంగారెడ్డిగూడెం ఊరు పశ్చిమ గోదావరి జిల్లా చాలా చిన్న ఊరు కానీ డెవలప్మెంట్ చాలా బాగుందన్నమాట చాలా మెమరీస్ ఉన్నాయి నా ఇంటర్మీడియట్ నేను ఇక్కడ చదువుకున్నాను నేను ఆ తర్వాత నేను వేరే ప్లేసెస్కి మూవ్ అయ్యాను జంగారెడ్డిగూడెం వాస్తవులు ఎవరైనా ఉంటే దీన్ని మసీద్ సెంటర్ అంటారు చాలామందికి తెలిసే ఉంటుంది అయితే ఈ గుడి ఎలాగనంటే టువర్డ్స్ మనకి ఏలూరు రోడ్లో వస్తుందన్నమాట గురవాయిగూడెం అని ఏలూరుకి వెళ్తుంటే దారిలో జంగారెడ్డిగూడెంకి 3 కిలోమీటర్ల దూరం ద్వారకా తిరుమల నుంచి మహా అయితే ఒక 20 కిలోమీటర్ల దూరంలో ఉందన్నమాట ద్వారకా తిరుమల చిన్న తిరుపతి అని పిలుస్తాం కదా మనం గుడి తెలుసున్న అంటే చిన్న తిరుపతి తెలిసిన వాళ్ళు మాత్రం ఏం చేస్తారంటే అక్కడ దర్శనం చేసుకుని కంపల్సరీ ఇక్కడికి కూడా వస్తూ ఉంటారన్నమాట దర్శనానికి స్వామివారి దర్శనానికి చాలా పవర్ఫుల్ మా ఊరు జంగారెడ్డిగూడెం ఫుల్ రష్ రష్ పండగ హావిడి చాలా తగ్గింది ఇదివరకు మామూలుగా ఉండేది కాదు స్టాండర్డ్ వెస్ట్ గోదావరి ఈస్ట్ గోదావరి తూగోజీ పాగోజీ అంటే కోడి పందాలు వీటన్నిటి మీద ఉండేది అయితే ఇప్పుడు ఈసారి ఆ హడావిడి ఏమీ కనిపించట్లేదు నేను నిన్న రాత్రే మా ఊరు వచ్చేసాను దారిలో చాలా ఉండేవి కానీ ఎక్కడ హడావిడి అయితే నిల్లు ఇది జంగారెడ్డిగూడెం బస్ స్టాండ్ ఇది జంగారెడ్డిగూడెం బస్ స్టాండ్
గుడి వస్తే చూసారా రోడ్డు సూపర్. ఎక్కడ కానీ పడితే మాత్రం ఉంటుంది నా స్వామి రంగ చింతత జత జత. అబ్బు అబ్బు గుడి. అయితే ఈ దారిలో ఇంకొక అంటే మధ్య గుడికి వెళ్తే లోపలే ఇంకొక మంచి గుడి ఉందన్నమాట. అంటే పవర్ఫుల్ గుడి అదే అయ్యప్ప స్వామి గుడి. ఇక్కడ కనిపిస్తుంది మీకు రైట్ హ్యాండ్ సైడ్లో మీకు చూపిస్తాను నేను. ఇది అయ్యప్ప స్వామి గుడి మీకు కనిపిస్తుందో లేదో. ఎంతో అద్భుతంగా నిర్మించిన హనుమంతుల వారి గుడి అదే మధ్య ఆంజనేయ స్వామి గుడి అన్నమాట. సో మీకు ఎదురుగా కనిపిస్తుంది దీనినే మధ్య ఆంజనేయ స్వామి గుడి అంటారు. ఇది ఎంట్రన్స్. మనం గుడిలోకి ఎంటర్ అవుతున్నాము. మహాద్వారం ఇలా ఉంటుందన్నమాట. జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్. సో ఇది మా మెయిన్ ద్వారం. ఆ తర్వాత లోపలికి వెళ్తే కూడా ఇలా ఉంటుందన్నమాట అంతాను. సో ఇక్కడ చేతులు కాళ్ళు కడుక్కునే ప్రదేశం. ఇక్కడ నుంచి అలా చూపిస్తే గుడి ప్రాంగణం ఇలా ఉంటుంది. ఇప్పుడు మంద గుడి ముందర భాగంలో ఉన్నాం మనం. ఇది ధ్వజస్తంభం పైకి ఇలా ఉంటుందన్నమాట. సో ఇక్కడికి వెళ్ళి మనం ఒక ప్రదక్షిణ చేసుకుని వద్దాం. జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్. ఎంతో అందంగా శిల్ప సౌందర్యంగా చెక్కిన గుడి. ఇది వరకు మేము చిన్నప్పుడు ఇక్కడికి వచ్చినప్పుడు ఒక గుడి ఉండేదన్నమాట. ఆ తర్వాత ఎండోమెంట్స్ తీసుకున్న తర్వాత ఇదంతా డెవలప్మెంట్ అయింది. మేము ఉన్నప్పుడు అది గర్భాలయం. సో ఇదంతా చూడొచ్చు ఎంత అందంగా ఉందో. చాలా విశాలంగా ఉండే గుడి ఇది. నేను మీకు చెప్పిన వెంకటేశ్వర గుడి అదనమాట. అక్కడికి కూడా వెళ్దాము. ప్రదక్షిణ చేసేసి వెళ్దాం. మీకు ఇక్కడున్న మద్ది చెట్టు కూడా చూపిస్తాను. అన్నేళ్ళ నుంచి ఆ మద్ది చెట్టు అలాగే ఉంది. అక్కడ మీరు అక్కడ చూడొచ్చు అదే ఆ మద్ది చెట్టు. కనిపించిందో లేదో. తప్పక దర్శించాల్సిన ప్రదేశం ఇది. ఎంతో మహిమాన్విత ప్రదేశం. ఇక్కడ ఉన్నవాళ్ళకి చాలామంది వచ్చిన వాళ్ళకి చాలా తెలిసే గుడి గురించి. ఎంతో శక్తివంతమైన గుడి అన్నమాట. ఎంతో విశాలంగా ఉంటుంది. అయితే చాలామంది ఇక్కడ 108 ప్రదక్షిణాలు బాగా ఎక్కువ చేస్తారన్నమాట. సో ఇది ధ్వజస్తంభం. ఇందాక ఇక్కడి నుంచి మొదలయ్యాం మనం. ఇదంతా కూడా ప్రసాద వితరణ కేంద్రం. అది ఎంట్రన్స్. అక్కడ యాగశాల. ఇక్కడ మంచినీళ్ళు తాగే ప్రదేశం, కొబ్బరికాయలు కొట్టే ప్రదేశం అదంతాను. సో ఇక్కడతోటి నేను ముగిస్తున్నాను. దర్శనానికి వెళ్ళి వచ్చిన తర్వాత మళ్ళీ మీతో ఇంటరాక్ట్ అవుతాం. అయితే స్వామివారి దర్శనం చేసుకుని ఇప్పుడు వెంకటేశ్వర స్వామివారి మందిరంలోకి వెళ్తున్నాం మనం. ఇదే ప్రాంగణంలో ఉంటుందన్నమాట గుడి. శ్రీ వెంకటేశ గోవింద. సో ఎంటర్ అయిన వెంటనే మనకుండే ధ్వజస్తంభం ఇది. కనిపించే ధ్వజస్తంభం లోపలికి వెళ్ళిన తర్వాత ఈ గుడి కూడా చాలా విశాలంగా ఉంటుంది. స్వామివారిని మాత్రం మనం చూపించకూడదు. గరుడాల వారు ఇక్కడ అద్దాల మండపం ఉంది. ఇక్కడ గుడి అంతా ఇలా ఉంటుందన్నమాట విశాలంగా. ఇప్పుడే దర్శనాన్ని పూర్తి చేసుకుని ఇగో మా ఫేవరెట్ ప్లేస్లో కూర్చున్నాను నేను. ఏం లేదు, ఇక్కడ నుంచి ఇలా వస్తుంటే మనం ఇక్కడ కూర్చోడానికి ప్రదేశం ఉంటుందన్నమాట. నేను అక్కడ కూర్చున్నాను. ఇప్పుడే ప్రసాదాలు కూడా తెచ్చుకుని తినేసాం అన్నమాట. సో ఎంతో విశాలమైన
గుడి ప్రాంగణం ఎంతో వైశిష్టం కలిగిన గుడి అన్నమాట. తప్పక దర్శించాల్సిన గుడి మధ్య ఆంజనేయ స్వామి గుడి. మీరు అందరూ కూడా తప్పకుండా ఈసారి ఇటు వచ్చినప్పుడు దర్శనం చేసుకోవాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.